టైటిల్ కరెక్టే పెట్టారు సైరన్ అని రిస్కీ సైరన్ గురించి అని నేనే గమనించలేదు అమ్మో ఎంత కన్వీనియంట్ రైటింగ్ అంటే అంబులెన్స్కి నో ట్రాఫిక్ రూల్స్ అన్నట్టు సైరన్ పెట్టిన ఈ సినిమా కూడా అలాంటి నో లాజికల్ రూల్స్ అనుకున్నారో ఏమో ఫర్ ఎవ్రీ ఫైవ్ మినిట్స్ స్టోరీ ఏ చాలా ఓల్డ్ క్లీషియ ఎయిటీస్ టెంప్లెట్లా ఉంటుంది దానికి మళ్ళీ ఎలాగైనా ఎలాగోలా చెయ్యాలి కథ ముందుకు వెళ్ళడానికి అనే రేంజ్లో ఏది పడితే అది ఎలా పడితే అలా తీసుకున్న చాలా అనుకూలమైన రైటింగ్ నార్మల్గా ఒక థ్రిల్లర్ ఇంట్రెస్ట్ని గ్రాబ్ చేయాల్సింది కాస్త ఇక్కడ బోర్ కొట్టేలా వేసింది హీరో అంబులెన్స్ డ్రైవర్ ఒక కేసు వల్ల జైలు శిక్ష పడింది ఇప్పుడు పెరోల్ మీద పద్నాలుగేళ్ల తర్వాత పద్నాలుగు రోజుల పాటు తన తండ్రిని చూడడానికి పర్మిషన్ వస్తుంది యాక్చువల్లీ వేరే దానికోసం అండ్ కూతుర్ని చూసుకోవడం కోసం వస్తాడు బట్ తండ్రి బెడ్ మీద ఉన్నాడు అనే రీజన్ మీద మాత్రమే పర్మిషన్ ఇస్తారన్నమాట ఇక ఇప్పుడు అస్సలైన ఇల్లాజికల్ అండ్ ఓవర్ బోర్డ్ కన్వీనియంట్ రైటింగ్ మొదలైద్దనమాట ఇప్పుడు హీరో కావాలనుకుంటే అతను ట్రాన్స్లేటర్ అవ్వాలి ఎలా సరే తన వైఫ్ డంబ్ అండ్ డెఫ్ ఇప్పుడు హీరో కావాలనుకుంటే రివెంచ్ తీర్చుకోవడం కోసం ఎక్కడికైనా వెళ్ళిపోగలగాలి పక్కనే కామెడీ పోలీస్ కావాలనుకుంటే లైట్ స్పీడ్లో పరిగెత్తగలడు కావాలనుకుంటే మిమిక్రీ కూడా చేయగలడు ఏమైనా చేయగలడు ఇంకెందుకు సార్ సినిమా అన్ని పక్కనే ఉంటాయి అన్నీ కుదిరేస్తాయి ఏది కావాలంటే అలా ఎలా కావాలంటే అలా మారిపోగలడు ఇలా హీరో క్యారెక్టర్కే కాదు ఆల్ రౌండర్ అనే ట్యాగ్ సినిమాలో కూడా ఆల్ రౌండ్ వేసేశారు లవ్ సేవియర్ క్రైమ్ నుంచి చివరికి తక్కువ ఎక్కువ అనే కులాన్ని కూడా వదలలేదు అన్ని ఇరికించేశారు బయటికి వచ్చిన హీరో జస్ట్ రివెంజ్ కోసం మాత్రమే రావచ్చు ఆహా అతనికి ఒక కూతురు ఉండాలి ఎందుకు రన్ టైం లాగద్దేంటి అన్నట్టు ఇంకోటి సీరియల్ కిల్లర్స్ పాయింట్ దగ్గరికి వెళ్తారు దేనికి ఇది కూడా రన్ టైం కోసమే అసలు అవసరమే లేదు ఒక రీజనే లేదు దానికి హీరో నార్మల్గా చంపినా అలా చంపినా పెద్ద డిఫరెన్స్ లేదు ఎలాగో ఫింగర్ ప్రింట్స్ అన్ని అక్కడే వదిలేసి ఇచ్చాడు హీరో ఒకటి రేకు ఇంకోటి కవర్ అదేదో నార్మల్గా వేసేయచ్చు అయినా పెరోల్ నుంచి వచ్చినోడు ఎలాగో మళ్ళీ జైలుకే వెళ్తాడు లైఫ్ ఇంప్రిజన్మెంట్ అక్కడ విధించింది ఇక్కడ చూస్తే ఇట్స్ లైక్ చెయ్యబోయే నేరాలకి ముందే శిక్ష తీసుకున్నాడు అని అర్థం వైన్ షాప్ లో సీసీటీవీలు లేవు ఫామ్ హౌస్ లో సీసీటీవీ లేవు ఆల్రెడీ చనిపోయిన పర్సన్ని చంపితే లో తెలియటం లాంటివి లేవు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాండర్ మిస్టేక్ ఇన్ దిస్ మూవీ ఇదైతే డాక్టర్ వచ్చి ఒక అతనికి చాలా గాయాలయ్యాయి చనిపోతారు ఈ హాస్పిటల్ అయితే ఇంకో హాస్పిటల్కి తీసుకెళ్ళండి ఇలాంటి కేసు నేను హ్యాండిల్ చేయలేను అంటే నర్సుని పంపి ఆల్ గుడ్ స్టేజ్లోకి తీసుకొస్తారు అండ్ ఇంకోటి ఏంటంటే ఎన్నాళ్ళు కూతురికి నిజం ఎవరు చెప్పకుండా పెంచడం ఏంటండి మళ్ళీ చివరిలో వచ్చి నాన్న అని ఏడుపు ఇదేదో ముందే చెప్పచ్చుగా ఎన్నాళ్ళు ఆ కూతురు ఎందుకు ఇబ్బంది పెట్టడం స్కూల్లో బుల్లింగ్ చేయడం అదొక రన్ టైం బొక్క చెప్పా కదా సినిమా ప్రొసీడ్ అవ్వడం కోసం మతలబ్ కుర్చిబీ అన్నట్టు ఏది పడితే అది అల్లేసిన ఫీలింగ్ పర్ఫార్మెన్సెస్ వైజ్ జేఎం రవి ఏదో చేశాలి అన్నట్టు చేశారు కీర్తి సురేష్ చెప్పింది చేయండి మేడం అంటే లేదు ఇంకా చేస్తా అని ఓవరాక్షన్ చేసిన ఫీలింగ్ బాబు ఒకరే తన రోల్కి ఫుల్ జస్టిఫై చేశారు సముద్రకని అజయ్ అయితే డిసెంట్ ఇంకా అనుపమా నుంచి రిమైనింగ్ అంతా పర్లేదు వాళ్ళ రోల్స్లో బీజిఎం ఈ థ్రిల్లర్కి అంతగా సెట్ అవ్వలేదు అలాగే ఎడిటింగ్లో కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ కట్ అయిపోయిన ఫీలింగ్ మరి అవి అసలు షూట్ లేదో తెలియదు ఎగ్జాంపుల్ హీరో తాడు కట్టే సీన్ బికాజ్ ఫింగర్ ప్రింట్స్ ఇంపార్టెంట్ ఇంకోటి పోలీస్ దగ్గర వాకీ టాకీ కొట్టేసే సీన్ హీరో ఆల్ రౌండర్ అన్నా కదా కనపడకుండా దొంగతనం కూడా చేయగలడు ఇది ఒకటి యాడ్ చేసుకున్న అందులో మర్చిపోయి ఇంకోటి ఏంటంటే జాతి క్యాస్ట్ గురించి హీరో లెక్చర్స్ కూడా ఇవ్వగలడు అది కూడా యాడ్ చేసుకోండి ఆల్రౌండర్లో సో ఫైనల్లీ సైరన్ అయినా దానికి పవర్ ఉంటేనే రన్ అయింది ఈ సైరన్ దానికి కావాల్సినట్టు ఇష్టం వచ్చినట్టు ఎటుపడితే అటు పోలీస్ సైరన్ ఆంబులెన్స్ సైరన్ ఫైర్ ఇంజిన్స్ సైరన్ ఎమర్జెన్సీ సైరన్ అన్నీ కల్పించి ఆగకుండా చంపేస్తుంది నా వరకు ప్రొసీడ్ చేయాలని ఫోర్స్గా కాకుండా వాట్స్తాప్ పాయింట్ అనేది కనుక ఆలోచించి రాసి ఉంటే కొంతైనా బాగుండేదని నా ఫీలింగ్ మూవీ అయితే డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో తెలుగులో ఉంది అడల్ట్ సీన్స్ అండ్ బ్యాడ్ లాంగ్వేజ్ ఏం లేవు సో ఇది మరి సైరన్ మూవీ గురించి సినిమా చూస్తుంటే కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ జై హింద్